ఇక్కడ ఒక అన్న రైతు పత్తి చేలో పత్తి చేనుకు నీళ్ళు కడుతుండు. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు? భానుతి భిక్షం. భానుతి భిక్షం. అవును. చెప్పన్నా, పత్తి చేనుకు నీళ్ళు కడుతున్నారా? అవునవును. ఓకే, ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేస్తాం అన్న. రేపు ఎలక్షన్ రాబోతుంది కదా. ఎలక్షన్లో సూర్యాపేట నియోజకవర్గంలో ఈసారి ఏ ప్రభుత్వం రాబోతుంది అంటారు? జగిరెడ్డి వేద్దాం అనుకుంటాం అన్న. ఎందుకండి? ఎందుకంటే మంచిగా నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ ఒకటి ఉంది, పోతే మిషన్ బైరాధ వాటర్ రోజు కూడా వచ్చింది, పోతే రైతు బంధు వస్తున్నది, కళ్యాణ లక్ష్మణ రైతు బంధు వస్తున్నది, పోతే కళ్యాణ లక్ష్మణ కూడా వచ్చింది, సీసీ రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి, ఇవి మంచిగా ఉన్నాయన్న పరుగుతాను. అంతకుముందు కన్నా నీళ్ళ కన్నా ఇప్పుడు మాకు ఇబ్బంది లేదు. అప్పుడు బోరింగ్ కొట్టి నీళ్ళు తెచ్చేవాళ్ళం, తాగునీళ్ళకు ఇంటింటికి ఫోన్ చేస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఉపయోగపడదు. 60 సంవత్సరాలు చేసిన పని అనేది పది వచ్చే పర్వాలేదు. చూసినాం జర అంత నీళ్ళు లేకుండే, కరెంట్ లేవు, 6 గంటలకు ఉండే, 3 గంటలకు ఉండే, బయట దగ్గర వచ్చి పట్టుకునే నీళ్ళు కొట్టే ఉండే. ఇప్పుడు ఆడు మోటార్ వచ్చి చవాణి చేస్తే అది నడుచులే ఉంటే ఉండే. దానివల్ల కొంచెం ఉపయోగం ఉంది.